హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 19వ తారీఖు నవంబర్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీరు చూసే ముందు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఒకటి టెలిగ్రామ్ కరెంట్ అఫైర్స్ క్విజ్తో ఒకటి, అంతేకాకుండా ఇంపార్టెంట్ పీడిఎఫ్, అంతేకాకుండా స్టడీ మెటీరియల్కి సంబంధించి ఎవరైనా ఏమైనా పీడిఎఫ్ కానీ లేదంటే మెటీరియల్ కావాలనుకుంటే రెండో లింక్ ఉంటుంది. సో ఆ లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి మన ఛానల్లో. సో అవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి అండ్ ఎవరికైతే ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ మరుగుదొడ్డి దినం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 19, నవంబర్ 18, నవంబర్ 20, నవంబర్ 21. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే నవంబర్ 19వ తారీఖున, ఓకేనా, నవంబర్ 19వ తారీఖున ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19న ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పారిశుద్ధ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు 2030 నాటికి అందరికీ పారిశుద్ధ్యానికి హామీ ఇచ్చే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6, SDG 6 అంటారు దీన్ని, సాధించడంలో సహాయపడే చర్యల గురించి ఈ యొక్క 2019 నవంబర్ 19 యొక్క అవగాహన కోసము, వాళ్ళందరిలో అవగాహన తెచ్చడం కోసం అందరికీ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జరపడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ఈ యొక్క 2019 థీమ్ ఏంటంటే వెనుక ఎవరూ లేరు అనే థీమ్తో ఈ యొక్క ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం 2019ని ప్రజల పారిశుద్ధ్యం లేకుండా వెనుకబడి ఉండడంపై దృష్టి ఆకర్షిస్తోందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సరస్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఎవరు ప్రారంభించారు? సరస్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ఎవరు ప్రారంభించారు? శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ అమిత్ షా, శ్రీ నిర్మలా సీతారామన్, శ్రీ కిషన్ రెడ్డి. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అనమాట. ఇది దీని గురించి మనం చూసుకుందాం. ఇప్పుడు న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో సరస్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. సో ఈ ఇందులో ఉన్న టాప్ ఇంకొక 3 బిట్స్ కలుస్తాయి అనమాట, ఇవి చూసుకోండి. ఓకేనా? ప్రగతి మైదానము, భారతదేశంలో ప్రగతి మైదానం ఏ రాష్ట్రంలో ఉందని అడిగితే ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సరస్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ఏ మైదానంలో ప్రారంభించారని అడిగితే ప్రగతి మైదానము న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరని అడిగితే నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ యొక్క సరస్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర సింగ్ తోమర్. ఇలా మనకి ఈ యొక్క చూసారా కీ పాయింట్స్ వల్ల యూజ్ ఏంటంటే మన క్వశ్చన్లోనే కాకుండా కీ పాయింట్స్లో కూడా చాలా క్వశ్చన్లు అయితే కవర్ అవుతాయి. ఓకేనా? సో ఇదనమాట. నెక్స్ట్ సరస్సు మేళ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ MORD దీన్ దయాల్ అంత్యోద్యమ యోజన జాతీయ గ్రామీణాభివృద్ధి మిషన్ DANRM చొరవ, ఈ పథకాల కిందకి ఈ యొక్క ప్రదర్శన అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఫెయిర్ యొక్క లక్ష్యం ఏంటంటే DAINRM కింద ఏర్పడిన గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులను ఒకే వేదికపై తీసుకురావడం, అంటే మొత్తం ఈ యొక్క పథకంలో ఉండే అందరు మహిళల్ని ఒకే దాంట్లో కలపడం కోసము, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అంతేకాకుండా అవి అమ్మడానికి మరియు వాళ్ళ యొక్క మార్కెట్ని పెంచడానికి ఈ యొక్క ప్రదర్శన అయితే ఉపయోగపడుతుందని చెప్పడం జరిగిందనమాట. అయితే సరస్సు మేళ ఈ స్వయం సహాయక మహిళలకు ఒక వేదిక అని చెప్పడమే కాక మెట్రోలోని పట్టణ వినియోగదారులు డిమాండ్ మరియు రుచిని అర్థం చేసుకోవడానికి, ఇది జాతి అంటే వాళ్ళ యొక్క అవగాహన ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక ప్రదర్శన అనేది ఉపయోగపడుతుందని మనకి నరేంద్ర సింగ్ తోమర్ గారు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ మూడవది చూడండి, విదేశీ సహకారం అనే ప్రత్యేక విభాగాన్ని రూపొందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? గుర్తుపెట్టుకోండి, విదేశీ సహకారం అనే ప్రత్యేక విభాగాన్ని, ఒక డిపార్ట్మెంట్ని వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేసుకోవాలని, స్టార్ట్ చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది? ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే హర్యానా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హర్యానా. దీని గురించి మనం చూద్దాం. విదేశీ సహకారం అనే ప్రత్యేక విభాగాన్ని రూపొందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. ఓకేనా? అయితే పెట్టుబడుల ప్రోత్సాహం, యువతి ఉపాధి, ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి మరియు దృష్టి పెట్టడానికి ఈ విభాగం అనేది రూపొందించబడిందని చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడుల ప్రోత్సాహం, రాష్ట్రంలో ఉపాధి, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి మరియు హర్యానావి సంస్కృతిని ప్రోత్సహించడం మరియు హర్యానా సంబంధించిన ప్రవాసుల సంక్షేమం కోసం దేశాల వారీగా వ్యూహాలను రూపొందించడంతో కొత్త విభాగం అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఓకేనా? ఇందాక మనము
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 19 అని చెప్పుకున్నాం, ఓకేనా? సో అదే నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా అదే నవంబర్ 19 తారీఖును కూడా జరుపుకోవడం జరుగుతుంది, ఓకేనా? సో నేను దీనికి ఎందుకంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను, ఆల్రెడీ పాయింట్స్ అనేవి నేను ముందు క్వశ్చన్లో రైజ్ చేశాను, మళ్ళీ ఇదంతా టైం వేస్ట్ ఉంటుంది కదా అనేసి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. సో నవంబర్ 19 రెండు దినోత్సవాలు జరుపుకుంటారు అంతర్జాతీయంగా, ఒకటి మరుగుదొడ్ల దినోత్సవం, ఒకటి ఇంకోటి వచ్చేసి పురుషుల దినోత్సవం, ఒకటి నవంబర్ 19 తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనం ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం వార్షిక అంతర్జాతీయ వేడుక అని చెప్పుకోవచ్చు. దీనిని ఫిబ్రవరి 7, 1992 థామస్ ఓస్టర్ ప్రారంభించారు. చూడండి, ఈ యొక్క అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1992 ఫిబ్రవరి 7 తారీఖున థామస్ ఓస్టర్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారు. ఇక్కడ మీకు రెండు క్వశ్చన్లు కవర్ అవుతాయి, అంతర్జాతీయ పురుషుల దినోత్సవము. అయితే మనం చూసుకున్నట్టయితే 1992 ఫిబ్రవరి 7 థామస్ ఓస్టర్ అనే అతను మన యొక్క పురుషుల దినోత్సవం అనేది స్టార్ట్ చేశాడనమాట. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రధానంగా పురుషులు మరియు అబ్బాయిల ఆరోగ్యంపై దృష్టి పెట్టడము, లింగ సంబంధాలను మెరుగుపరచడము, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడము మరియు పురుషుల రోల్ మోడల్ను హైలైట్ చేయడం యొక్క దీని ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అయితే 2007 మన భారతదేశం మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంది, ఓకేనా? భారతదేశం మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుందంటే 2007 గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ చూడండి, ఆసియా పసిఫిక్ రీజనల్ కాంట్రాక్ట్ పాయింట్ ఆర్సిపి సమావేశం ఎక్కడ జరిగింది, ఓకేనా? ఆసియా పసిఫిక్ రీజనల్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ సమావేశం ఎక్కడ జరిగింది, ఢిల్లీ, హైదరాబాద్, పుదుచ్చేరి, ముంబై? ఆన్సర్ చూసుకున్నట్టయితే పుదుచ్చేరి, ఓకేనా? సో దీనికి సంబంధించిన ఈ పాయింట్ చూద్దాం. చూడండి, పుదుచ్చేరిలో చెన్నై కస్టమ్స్ జోన్ నిర్వహించిన 29 ప్రపంచ కస్టమ్స్ సంస్థ డబ్ల్యూసిఓ ఆసియా పసిఫిక్ రీజనల్ కాంట్రాక్ట్ పాయింట్స్ ఆర్సిపి సమావేశం నవంబర్ 18 ప్రారంభమైందనమాట. అయితే ఈ సమావేశాన్ని కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డ్ సిబిఐసి చైర్మన్ ప్రణబ్ కుమార్ దాస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దీన్ని ప్రారంభించారు. నవంబర్ 20 ముగియనున్న 3 రోజుల సమావేశము ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో కస్టమ్స్ నిధులు, కార్యకలాపాలు మరియు సేవలను సులభతరం చేయడాన్ని నిర్దేశిస్తుందన్నమాట. భారతదేశం జైపూర్, కొచ్చిన్లో ఈ సమావేశం జరగడం ఇది 4వ సారిని చెప్పుకోవచ్చు, ఓకేనా? మన ఇండియాలో ఇది 4th టైం అనమాట, జైపూర్లో, కొచ్చిన్లో జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే పుదుచ్చేరిలో జరుగుతుంది, ఇలా మనకి ఇది 4th టైం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సమావేశం మన ఇండియాలో. నెక్స్ట్ 6th ఆనందం జాతీయ ఆయుష్ 2019 అవార్డులను ఎవరు ప్రదానం చేశారు, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ పాద్ యొస్సనాయక్, శ్రీ నరేంద్ర ప్రధాన్, శ్రీ హర్షవర్ధన్? ఆన్సర్ చూసినట్టయితే శ్రీపాద్ యొస్సనాయక్ అనమాట. అయితే ఆయుష్ మంత్రి శ్రీపాద్ యొస్సనాయక్ వివిధ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య సేవలను అందించడంలో చేసిన కృషికి ఆరోగ్య రంగ సంస్థలకు ఆనందం జాతీయ ఆయుష్ అవార్డులను ప్రకటించడం జరిగింది, ఓకేనా? ఆనందం జాతీయ ఆయుష్ అవార్డులు అంటారు వీటిని, సో ఇవ్వడం జరిగింది. దేశంలో మానవ జాతి ఆరోగ్య సేవలను ప్రోత్సహించే రెజైన్ హెల్త్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రారంభించిందనమాట. ఎవరు ప్రారంభించారండి? మానవజాతి ఆరోగ్య సేవలను ప్రోత్సహించే రజాయిస్ హెల్త్ ఫౌండేషన్ అనమాట. రజాయిస్ హెల్త్ ఫౌండేషన్ ఈ అవార్డును అయితే ప్రకటిస్తుంది. ఈ కార్యక్రమానికి సామాజిక న్యాయం మరియు సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్మన్ రమాదేవి హాజరయ్యారు. ఆయుష్ స్ట్రీమ్కు చెందిన వైద్యులు, ప్రముఖులు, వివిధ విశ్వవిద్యాలయాలు, సంఘాల ప్రతినిధులతో సహా 200 మందికి పైగా ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. నెక్స్ట్ 7th ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్స్ ఐఏఎఫ్ అధికారికంగా దాని పేరును మార్చింది. అయితే ప్రస్తుతం దాని పేరేంటి? గ్లోబల్ అథ్లెటిక్స్, యూనివర్సల్ అథ్లెటిక్స్, ప్రపంచ అథ్లెటిక్స్, స్పోర్ట్స్ అథ్లెటిక్స్? ఆన్సర్ చూసుకున్నట్టయితే ప్రపంచ అథ్లెటిక్స్ అనమాట, ఓకేనా? దీనికి సంబంధించిన కీ పాయింట్ చూడండి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఐఏఎఫ్ అధికారికంగా దాని పేరును అయితే మార్చిందనమాట. ఇప్పుడు దాని పేరు చూసుకుంటే వరల్డ్ అథ్లెటిక్స్ అనమాట, దాన్ని ప్రపంచ అథ్లెటిక్స్ అని పేరు మార్చుకుంది. నెక్స్ట్ 8th ఇటీవలే ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ స్ట్రైకర్ పేరేంటి, ఓకేనా? స్ట్రక్చర్ పేరేంటి? జేవి, కార్లెస్ పుయోల్, ఫెర్నాండో టెర్రస్, డేవిడ్ విల్లా, ఓకేనా? ఇటీవలే ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ స్ట్రైకర్ పేరు ఏంటంటే డేవిడ్ విల్లా, స్ట్రైకర్ అనమాట. స్ట్రైకర్ పేరు ఏంటంటే డేవిడ్ విల్లా. దీనికి సంబంధించిన కీ పాయింట్ ఏంటంటే స్ట్రెయిన్ స్పైకర్ డేవిడ్ విల్లా ఫుట్బాల్ నుంచి రిటైర్మెంట్ అయితే ప్రకటించుకున్నారు, ఇంకా అతను ఫుట్బాల్ అయితే ఆడరు. నెక్స్ట్ 9th ఇటీవల 2019 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును కింద వారిలో ఎవరికి ప్రదానం చేశారు, జయభదురి, రేఖ, హేమమాలిని,
మీనా కుమారి. ఆన్సర్ చూసుకున్నట్టయితే రేఖ అనమాట. ఓకేనా, రేఖ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, దీన్ని కీప్ అయిన చూడండి. ప్రముఖ నటుడు శ్రీదేవి, నటులు శ్రీదేవి రేఖలకు వరుసగా 2018-19 సంవత్సరాలకు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. ఓకేనా, అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే రేఖ గారు ఉన్నారు, మనకు శ్రీదేవి గారు ఇక్కడ లేరు కాబట్టి అందుకే మనం రేఖ గారి పేరుని మెన్షన్ చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఇండోనేషియాలో బాటంలో జరిగిన ఐటీటీఎఫ్ ఛాలెంజ్ ఇండోనేషియా ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న అమల్ రాజ్ అంతోనిని ఓడించిన ఇండియన్ టేబుల్ టెన్నిస్ స్టార్ పేరేంటి? హర్మిత్ దేశాయ్, అహిక్ ముఖర్జీ, సత్యన్ జ్ఞాన్సేర్, ఆంతోని, అమల్ రాజ్. ఆన్సర్ చూసుకున్నట్టయితే హర్మిత్ దేశాయ్. ఓకేనా, ఇండోనేషియాలో బటంలో జరిగిన ఐటీటీఎఫ్ ఛాలెంజ్ ఇండోనేషియా ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ టైటిల్ను భారతీయ ప్యాడర్ హర్మిత్ దేశాయ్ ఓడించి అమల్ రాజ్ ఆంధోనిని ఓడించి గెలవడం జరిగిందనమాట. నెక్స్ట్ 11, ఒడిశా తీరంలో డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం నుండి అగ్ని 2 దాని బహుముఖ ఉపరితలం నుండి మధ్య తరహా అణు సామర్థ్యం గల క్షిపణిని భారతదేశం విజయవంతంగా నిర్మించింది. ఆ క్షిపణి పేరేంటి? ఒడిశాలో డాక్టర్ అబ్దుల్ కలాం విభాగం నుండి అగ్ని 2 అనే బహుముఖ ఉపరితలం నుండి అణు సామర్థ్యం గల క్షిపణిని భారతదేశం విజయవంతంగా నిర్వహించింది. అయితే ఆ క్షిపణి పేరేంటి? మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి, సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి. ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అనమాట. ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఒడిశా తీరంలో డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం నుండి దాని బహుముఖ ఉపరితలం నుండి అణు సామర్థ్యం గల క్షిపణిని అగ్ని 2 యొక్క మొదటి రాత్రి విచారణ భారతదేశం విజయవంతంగా నిర్వహించింది. ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అని పిలుస్తారనమాట. ఓకేనా, దీని పేరు అగ్ని 2. అయితే దీన్ని మనం ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 12, బ్యాంకేతర రుణదాతల రక్షణను నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఐబీసీ క్రింద తాజా నిబంధనలను జారీ చేసింది. ఐబీసీ అంటే ఏంటి? దివాలా మరియు బ్యాంక్ రోడ్, దివాలా మరియు బ్యాంక్ హోల్డింగ్ కోడ్, దివాలా మరియు బుకింగ్ కోడ్, దివాలా మరియు దివాలా కోడ్. ఓకేనా, ఓకేనా, దీనికి మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే దివాలా మరియు దివాలా కోడ్ అంటానమాట. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రిప్టెన్సీ కోడ్ అని మనం పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఓకేనా, సో దీనికి సంబంధించి కీ పాయింట్ చూడండి. బ్యాంకేతర రుణాల రక్షణను నియంత్రించడానికి భారత ప్రభుత్వం దివాలా మరియు దివాలా కోడ్ ఐబీసీ కింద తాజా నిబంధనలు అయితే జారీ చేసింది. ఓకేనా, ఇన్వాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రప్సీ, ఓకేనా, బ్యాంక్ రప్టిసీ కోడ్ అయితే నిబంధనలు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 13, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వ్యవసాయ గణాంకాలపై 8వ అంతర్జాతీయ సదస్సు ICAS 7ను, ఓకేనా, సారీ 8ను నిర్వహిస్తుంది. ఓకేనా, నిర్వహిస్తుంది. అది ఎక్కడ నిర్వహిస్తుంది? 8వ అంతర్జాతీయ సదస్సు ICAS 8ను ఎక్కడ నిర్వహిస్తుంది? కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై. ఆన్సర్ చూసుకున్నట్టయితే న్యూఢిల్లీ అనమాట. వ్యవసాయ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వ్యవసాయ గణాంకాలపై 8వ అంతర్జాతీయ సదస్సు ICAS 8ను ప్రారంభిస్తుందనమాట. ఓకేనా, నిర్వహిస్తుంది. నెక్స్ట్ 14, ఏ దేశం తన విదేశీ పెట్టుబడి విమానాలను కఠినతర, ఓకేనా, నియమాలను, విమానాలను కాదు, ఏ దేశం తన విదేశీ పెట్టుబడి నియమాలను కఠినతరం చేసింది? యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్. ఆన్సర్ చూసుకున్నట్టయితే న్యూజిలాండ్. దీనికి సంబంధించిన కీ పాయింట్ చూడండి. వ్యూహాత్మక ఆస్తుల విషయంలో న్యూజిలాండ్ తన విదేశీ పెట్టుబడి నియమాలను కఠినతరం చేసింది. అయితే వ్యూహాత్మక ఆస్తులను కొనాలని చూస్తున్న విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ఒప్పించాల్సి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు డైరెక్ట్గా కొనడానికి ఛాన్స్ లేదు, సో గవర్నమెంట్ నుండి వాళ్ళు ఉత్తర్వులు, అంటే వాళ్ళు రికమెండ్ చేసి కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మా దగ్గర డబ్బులు ఉన్నాయి సో రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే పని అవ్వదు అని చెప్పడం జరిగింది. అదే కొంచెం స్ట్రాంగ్ చేసిందన్నమాట న్యూజిలాండ్ గవర్నమెంట్. నెక్స్ట్ 15 చూడండి, శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి 2019 కోసం ఇందిరాగాంధీ బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు? చూడండి, శాంతి మరియు నిరాయుధీకరణ అంతేకాకుండా డెవలప్మెంట్ 2019 కోసం ఇందిరాగాంధీ బహుమతిని, ఇందిరాగాంధీ అనే పేరుతో గల బహుమతిని కింద వారిలో ఎవరికి ప్రదానం చేశారు? డేవిడ్ అటెన్బోరో, డేవిడ్ పార్కర్, బిల్ గేట్స్, గ్రేట్ దన్బర్గ్. ఆన్సర్ చూసుకున్నట్టయితే డేవిడ్ అటెన్బర్గ్. ఓకేనా, అటెన్బర్గ్. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూడండి. డేవిడ్ అటెన్బరోకు శాంతి, నిరాధీకరణ మరియు అభివృద్ధి 2019 కోసం ఇందిరాగాంధీ బహుమతిని ప్రదానం చేశారు. గ్రహం యొక్క జీవన వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన మరియు రక్షించాల్సిన అవసరాన్ని మానవాళి పేర్కొనడానికి అతను ప్లేగు భూమిపై అనే ఒక ట్యాగ్తో ఇతను గుర్తింపు పొందాడు అనమాట. దానికోసం ఇతనికి ఈ బహుమతి అయితే ప్రకటించడం జరిగింది. ఇంకానే ఈ బహుమతి అయితే మన ఇండియా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 16, నవంబర్ 25 ఇస్రో ఈ క్రింద ఉపగ్రహాలలో ఏది ప్రయోగించబోతుంది? కార్డోసాట్ 3, కార్డోసాట్ 4, ఆస్ట్రోసాట్ 2, ఆస్ట్రోసాట్ 4.
ఓకేనా. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కార్టోసాట్ త్రీని ప్రయోగించబోతుంది అనమాట. ఇస్రో కార్టోసాట్ త్రీతో పాటు 13 వాణిజ్య నానో ఉపగ్రహాలను PSLV-C-47ను సన్ సింక్రోనస్ కక్షలో 25 నవంబర్ 2019 ప్రయోగించబోతుంది అనమాట. అయితే కార్టోసాట్ త్రీ ఉపగ్రహం 3వ తరం చురుకైన అధునాతన ఉపగ్రహంగా ఇది పేర్కొనడం జరిగింది అనమాట. దీనికి రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం కూడా ఉండడం జరిగింది కార్టోసాట్ త్రీకి. ఓకేనా. అయితే మనము 17th చూడండి. ఇటీవల ఏ దేశం ఉపరితలం నుండి షాహిన్, అంటే భూమి నుండి షాహిన్ అనే ఒక క్షిపణిని ప్రయోగించింది, ఆ యొక్క దేశం ఏంటి? ఈ షాహిన్ ఆన్ క్షిపణిని ప్రయోగించిన దేశం ఏంటి? యుఏఈ, బంగ్లాదేశ్, జోర్దాన్, పాకిస్తాన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్ ఇటీవల ఉపరితలం నుండి షాహిన్ వన్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యం అన్ని రకాల ఆయుధాలను కొట్టగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 650 కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలదని చెప్పారు. అయితే సైనిక ఉపయోగం కోసం క్షిపణ లభ్యతను తనిఖీ చేయడం దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగిందనమాట. సో ఇది గైస్ ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్. అయితే ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనము ప్రపంచ మరుగుదొడ్డి దినం ఎప్పుడు జరుపుకుంటామంటే 9వ 19వ తారీఖున. నెక్స్ట్ వచ్చేసి సరస్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వచ్చేసి కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖలో మంత్రిగా ఇతను వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ విదేశీ సహకారం అనే ప్రత్యేక విభాగాన్ని రూపొందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే హర్యానా ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే 19వ 19వ. ప్రపంచ పురుషుల దినోత్సవం జరుపుకుంటాము. అయితే 1992 ఫిబ్రవరి 7వ తారీఖున థామస్ ఆస్ట్రీ యొక్క దీన్ని స్టార్ట్ చేశారు. అయితే మనము 2007 భారతదేశం మొదటిసారి అంతర్జాతీయ దినోత్సవాన్ని 19వ 19వ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్పటి నుండి దాన్ని అలా కంటిన్యూ చేయడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ ఆసియా పసిఫిక్ రీజనల్ కాంటాక్ట్ పాయింట్స్ RCP సమావేశం ఎక్కడ జరిగిందని అడిగితే పుదుచ్చేరి అని గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ ఆనందం జాతీయ ఆయుష్ 2019 అవార్డులను ఎవరు ప్రదానం చేశారంటే శ్రీపాద్ యస్సో నాయక్ అనే మంత్రి గారు దీన్ని స్టార్ట్ చేయడం, ఈ యొక్క అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ IAF అధికారికంగా దాని పేరును మార్చింది. ఇప్పుడు ప్రస్తుతం దాని పేరంటే వరల్డ్ అథ్లెటిక్స్ అనమాట, ప్రపంచ అథ్లెటిక్స్ అని పిలుస్తారు ఇప్పుడు దాని ప్రజెంట్. నెక్స్ట్ ఇటీవలే ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ స్ట్రైకర్ ఎవరు అని అడిగితే డేవిడ్ విల్లా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటీవల 2019 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును కింద వారిలో ఎవరికి ప్రదానం చేశారంటే రేఖకు. ఓకేనా. నెక్స్ట్ ఇండోనేషియాలోని బాటంలో జరిగిన ITTF ఛాలెంజ్ ఇండోనేషియా ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న అమల్ రాజ్ ఆంతోనిని ఓడించిన ఇండియన్ టేబుల్ టెన్నిస్ స్టార్ పేరు ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హర్మిత్ దేశాయ్. ఓకేనా, హర్మిత్ దేశాయ్. నెక్స్ట్ ఒడిశా తీరంలో డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం నుండి అగ్ని 2 అనే ఒక ప్రయోగం చేశారు. సో క్షిపణిని ప్రయోగించారు. సో ఆ క్షిపణి పేరు ఏంటంటే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అని మనం దాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంకేతర రుణదాతల రక్షణను నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఐబీసీ క్రింద తాజా నిబంధనలను జారీ చేసింది. అసలు ఐబీసీ అంటే ఏంటి అంటే దివాలా మరియు దివాలా కోడ్ అనమాట. ఓకేనా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టెసీ కోడ్ అని పిలుస్తాం దీన్ని మనము. నెక్స్ట్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వ్యవసాయ గణాంకాలపై 8వ అంతర్జాతీయ సదస్సు ICS 8ను ఎక్కడ నిర్వహించిందంటే న్యూఢిల్లీలో నిర్వహించిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ దేశం తన విదేశీ పెట్టుబడి నియమాలను కఠినతరం చేసిందంటే న్యూజిలాండ్ అనమాట. నెక్స్ట్ శాంతి నిరాధీకరణ మరియు అభివృద్ధి 2019 కోసం ఇందిరాగాంధీ బహుమతిని ఎవరికి ప్రదానం చేశారంటే డేవిడ్ అటెన్బరోకి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ 16th నవంబర్ 25న ఇస్రో ఈ క్రింద ఉపగ్రహాల్లో ఏది ప్రయోగించబోతుందంటే కార్టోసాట్ 3ని ప్రయోగించబోతుంది. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం ఉపరితలం నుండి షాహిన్ అనే ఒక క్షిపణిని పరీక్షించిందంటే పాకిస్తాన్ అనమాట. సో ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో టాప్ కరెంట్ అఫైర్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.